Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి జోడు మధ్యలో వాయింపు, చివరికి ఏమవుతుందో. టీడీపీ అంటే ఒక పొలిటికల్ బ్రాండ్, కాంగ్రెస్కి వ్యతిరేకంగా అన్న నందమూరి పెట్టిన పార్టీ ఇది. దేశానికి స్వాతంత్రం వచ్చాక మొదటి 3 దశాబ్దాలు కాంగ్రెస్వే రోజులు. ఇక ఉమ్మడి ఏపీలో చూస్తే కాంగ్రెస్కి అసలు పోటీయే లేదు. 50వ దశకంలో కొంతవరకు పోటీ ఇచ్చిన వామపక్షాలు ఆ తర్వాత చీలిపోవడంతో కాంగ్రెస్కి బాగా కలిసి వచ్చింది. ఇక దేశమంతా జనతా ప్రభంజనం వీచినా కూడా ఏపీ జనాలు కాంగ్రెస్ వెంట నడిచారంటే ఎంతటి నమ్మకమో మరి. అటువంటి కాంగ్రెస్కి సరైన ఆల్టర్నేటివ్ లేదు అనుకుంటున్న వేళ నేనున్నాను అంటూ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. అప్పటికే ప్రతి పల్లెలోనూ ఇంటిలోనూ చేరిపోయిన కాంగ్రెస్ని కూకట వేళతో సహా పెకిలించారు ఎన్టీఆర్. ఇక చంద్రబాబు మామ పక్కన ఉండి టీడీపీని ఎంతవరకు అభివృద్ధి చేశారో కానీ ఆయన ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి చేతిలోకి సీఎం సీటు పార్టీతో సహా తీసుకున్న తరువాత తెలుగుదేశం ప్రభలు మెల్లగా కరిగిపోవడం జరిగింది. 2004-2009 ఎన్నికల్లో ఓటమి ఒకటైతే ఏకంగా 23 సీట్లు వచ్చిన 2019 ఎన్నికల ఫలితాలను టీడీపీకి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక ఈ 1.5 కాలంలో చంద్రబాబు రాజకీయ వ్యూహాలకే పరిమితమయ్యారు. అధికార పార్టీని ఎక్కడికెక్కడ కట్టడి చేస్తున్నాను అనుకున్నారు. కానీ టీడీపీ పాతాళానికి జారుతోందని ఆలోచించలేకపోయారు. దాంతో ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే టీడీపీ పతనం అంచుల్లో ఉంది. నిజానికి నాయకుడు అన్నవాడి అంతిమ లక్ష్యం పీఠమే. కానీ అది దక్కడానికి ఎంతో పోరాటం చేయాలి, దీక్ష దక్షతలను చాటుకోవాలి. కానీ చంద్రబాబు తీరుని ఎప్పుడు చూసినా విపక్షంలోకి రాగానే జావగారిపోతున్నారు. అధికారంలో ఉంటే చంద్రబాబు రాజసం చెప్పనలవి కాదు, ఆయన చండశాసనుడే. అదే చంద్రబాబు మాజీ అయితే మాత్రం కనీసం దిగువ స్థాయి నాయకుడు సైతం పట్టించుకోకుండా జంప్ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ సీన్ చూసి సగటు ప్రజానీకం కూడా ఎంత పార్టీ ఎలా అయిపోయింది అని అనాల్సి వస్తోంది. చంద్రబాబు కూడా పవర్లో లేని పార్టీలో తీసుకట్టి అయిపోతున్నారు. ఎమ్మెల్యేలందరూ వైసీపీ వైపు సాగుతున్నారు. ఎంపీలు మాత్రం చక్కగా బీజేపీ గూటికి చేరుకున్నారు. ఈ లెక్కేదో బాగుందని వైసీపీ బీజేపీ కూడబలుక్కున్నట్లుగా టీడీపీ మీద పడి పనిచేసుకుంటున్నాయి. అక్కడ మోదీ, ఇక్కడ జగన్ అధికారంలోకి రావడంతో మొదటగా జంప్ అయింది 4 టీడీపీ రాజ్యసభ సభ్యులు. వారు వెళ్లడమే కాదు, రాజ్యసభలో టీడీపీని కూడా బీజేపీలో విలీనం చేసేశారు. ఇక మరోవైపు చూసుకుంటే లోక్సభలో గెలిచిన 3 టీడీపీ ఎంపీలు ఉన్నారు. వీరి 3 తోవ వేరుగా ఉన్నట్లుగా ఉన్నా అంతిమంగా వీరు చేరేది బీజేపీ గూట్లోకేనా అన్న చర్చ వస్తోంది. అందులో ముందుగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు అంటున్నారు. ఆయన తల్లి మాజీ మంత్రి గల్లా అరుణ టీడీపీ పాలిట్ బ్యూరోకి రాజీనామా చేసి చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చేశారు. ఇదే వరుసలో కేశినేని నాని, సిక్కోలు ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారని అంటున్నారు. ఇంకోవైపు చూస్తుంటే వరుసగా ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై కొట్టేసి వైసీపీ జెండా ఎత్తుకున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే 2021 నాటికి ఏపీలో టీడీపీ ఎంతవరకు మిగిలి ఉంటుందన్నది తమ్ముళ్లకే కలవరం కలిగిస్తోందట.